హలో, హలో, ఎవరు? రాఘవేనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను మీ ఇంటర్వ్యూ ఎదురు ఉండే జ్యోతిని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు మీతో మాట్లాడాలనిపిస్తున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా బాగున్నారు. ఒకసారి కలవాలనుకుంటున్నాను. నంబర్ ఎట్లా దొరికింది మీకు? మొన్న మా అమ్మ వాళ్ళకు అమౌంట్ పైసలు వేయించడానికని మీ దగ్గరకు వచ్చి వేయించాను కదా, ఫోన్పే చేయించాను కదా. మొన్న పోయిన వారం కదా. అప్పుడు మా చెల్లె అడిగి తీసుకున్నాను నెంబర్ మీది. నువ్వు తీసుకున్నావా నంబరు? మా చెల్లెకి అడిగి నెంబర్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు పిల్ల 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. మీతో కలవాలనుకుంటున్నాను, ఏమంటారు చెప్పండి. నిజంగానే జోక్ చేస్తున్నారా? జోక్ చేయడానికి నువ్వేమన్నా నా రిలేషనా చెప్పండి. ఏమో చెప్పలేము. లేదా లేదు, గట్లెందుకు అంటారని చెప్పండి. కొందరు జోక్ చేస్తాను కూడా ఫోన్ చేస్తుంటారమ్మా. నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా ఎట్లా అనుకోవాలి చెప్పు. గట్ల కాదండి, ఇగో మాకు పెళ్ళయి చాలా రోజులైంది. మా అత్త, మా మామ వాళ్ళు, మా చుట్టాలు, మా బలగం వాళ్ళు మీకు ఇంకెప్పుడైతారు పిల్లలు, మీకు ఎప్పుడైతారు అని అంటే ఇట్లా కొంచెం ఫీల్ ఉండే. అయితే రోజు మీకు చూస్తున్న చాలా స్మార్ట్ ఉంటున్నారు, చాలా సెక్సీగా కనపడుతున్నారు, కండలు బాగున్నాయండి చూడడానికి, స్లిమ్గా ఒక సెక్సీ బాయ్ లాగా ఉన్నారు. అందుకని ఓకే థ్యాంక్ యూ. మీతో ఒకసారి కలవాలని అనుకుంటున్నాను అండి, చెప్పండి. మీరు నాతో మీట్ అవుతారు, కలుస్తారా? అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ ప్రాబ్లం అయితే రాదు కదా మళ్ళీ. గట్ల ఎందుకు అనుకుంటారు చెప్పండి. చెప్పలేము అంటే మీ ఆయనకి ఏమన్నా తెలిస్తే మళ్ళా ఇంట్లో ఏమైనా గొడవలు, మీ అత్త మీ మామ ఉంటారు కదా, మీ ఆయన తెలిసిన ప్రాబ్లమే, మీ అత్త తెలిసిన ప్రాబ్లమే. అలాంటి లొల్లి లేని చదవండి. లొల్లియా ఎందుకు జరుగుతుంది అండి? ఇక్కడ తెలియకుండా చేద్దాము. ఎందుకంటే మీ ద్వారా ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా కనాలనిపిస్తుంది. ఓకే అమ్మ, నీ బాధ నాకు అర్థమైంది కానీ నేను అనేది ఏంటంటే తర్వాత ప్రాబ్లం ఏం కాదు కదా, నీకే పుట్టిండు బిడ్డే, నీ కొడుకే అని నా ఇంటికి వస్తుంది. ఎందుకంటే నాకు ముందే పెళ్ళైంది, నాకు పిల్ల పెళ్ళం పిల్లలు ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లం రాదు అనుకుంటే మాత్రం అలాంటిది ఏం రాని చెప్తారనో చెప్పేస్తాను నేను. ఎందుకంటే మళ్ళా అర్థం కాదు, నేను కూడా ఫ్యామిలీ కదమ్మా. గట్లేం రాని అని లేను, నేను గట్లేం రాని అని రఘు గారు ఎందుకు అనుకుంటారు. కానీ మీతో సెక్సీలో బాగా ఉండాలని నాకు ఇష్టంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా బాగున్నారు, అందుకని నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు కలుద్దామా అనిపిస్తుంది చెప్పండి. ఎప్పుడు కలుద్దామని చెప్పండి. పిల్లల కోసమా లేదంటే వాడుకొని ఏమన్నా కొన్ని రోజులకి తర్వాత మళ్ళీ ఏమన్నా దూరం కావాలనుకుంటున్నారా? పిల్లల కోసం అండి, వీలైతే లైఫ్ లాంగ్ కూడా ఉండాలనుకుంటున్నాను. మీరు అంత బాగున్నారు, నాకు చాలా నచ్చారు అసలు తెలుసా. ఓకే, ఎంత బాగున్నారంటే మీరు వెళ్తూ ఉంటే మీరు రెడీ వెళ్తూ ఉంటే వెనకమల హడ్ చేసుకోవాలి, కిస్ ఇవ్వాలి అని చాలా ఫీల్ అవుతున్నాను నేను తెలుసా. అవును చాలా బాగుంటారు, మీకు తెలియదు అసలు మీరు ఎంత బాగుంటారంటే. అంత అసలు మాట్లాడుతుంటేనే నాకు ఏదో అవుతుంది. అందుకు చెప్పండి, మీరు ఎంత తొందరగా మీట్ అవుతే అంత నాకు చాలా ఇష్టం చెప్పండి. చెప్పడానికి ఏముంది కానీ నాకు ఓకే, నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు, చూసినావు ఒకసారి రెండుసార్లు చూసినావు కానీ బాగానే ఉన్నావు కానీ. థ్యాంక్స్ అండి. మళ్ళీ అంటే మళ్ళీ ఇంటర్ తెలిస్తే మాత్రం ప్రాబ్లం అయితే మాత్రం నాకు ఇబ్బంది అవుతుందమ్మా ఇంట్లో. మళ్ళా అట్లా అంటున్నా, ఏ ప్రాబ్లం రాదనుకుంటే మాత్రం నేను ఓకే. ఎందుకంటే నేను బాధిస్తున్నావు కాబట్టి నాకు ఓకే అవుతున్నా. మళ్ళీ ఇంకో విషయం మళ్ళా ఎందుకంటే మళ్ళీ తర్వాత నా మీ ఇంట్లోకి మా వైఫ్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి. అట్లయితే ఓకే చెప్తా.
సరేనండి, అలాగే చేద్దామండి. కానీ మీతో మీ ఒక పిల్లనైనా పిల్లగానైనా కానీ మీ గుర్తులు జ్ఞాపకాలు ఉంచుకోవాలని నా కోరిక అండి. లైఫ్ లాంగ్ ఒకరి ద్వారా నిన్ను కన్నాను కదా అని ఒక ఫీల్ కావాలనిపిస్తుంది నాకు. ఎందుకో మిమ్మల్ని చూడంగాని ఎప్పుడెప్పుడు మీట్ అవుదామా, ఎప్పుడెప్పుడు కలుద్దామా, తనతోనే ఉండాలి జీవితాంతం అని కొంచెం ఫీల్ ఉంది. చెప్పండి నాకు కొంచెం. మరి ఎప్పుడు కలుద్దామా చెప్పమంట. నువ్వే చెప్పారు రోజు డ్యూటీకి వెళ్తావు వస్తావు, నువ్వు వెళ్ళేటప్పుడు చూస్తాను వచ్చేటప్పుడు. నేను డ్యూటీకి వెళ్తాను అమ్మా, ఇప్పుడు మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి నాకు కొంచెం ముందు చెప్తే ఇలా ఇంటికా ఉండండి కొంచెం అని చెప్తే నేను దాన్ని బట్టి ఇంటికా ఉంటా, లీవ్ తీసుకోను అయిపోతావు కదా. అదే నేనేమంటున్నాను అంటే ఎక్కడైనా మీకు తెలిసిన ఏదైనా ప్లేస్ ఉంటే వెళ్ళి ఒక రోజంతా బాగా రొమాంటిక్ చేసుకోవాలని ఇష్టంగా ఉందండి. చెప్పండి ఏమంటారు మీరు. ప్లేస్ అంటే పోతే పార్క్స్ ఉన్నాయి, లార్కింగ్స్ ఉన్నాయి, చిన్న ఫ్రెండ్స్ ఉన్నాయి. కానీ చెప్తున్నా ఏంటంటే ఇలాంటి అంటే ఉన్నాయి చాలా, కానీ రూమ్స్ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, బ్యాచులర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అని అనుకుంటున్నారు. అట్లా పార్కులు వద్దు, అసలు మాకు డిస్టర్బెన్స్, మనకు ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా అంటే ఎవరు మన దగ్గరికి రాకుండా మన లోకాన్ని మర్చిపోయి మనం మనమే ఉండాలి, అది నాకు కావాలి. మీరు ఫిక్స్ అంటే నేను ఒక డైలాగ్ ఇస్తా చెప్పు, నన్ను మోసం చేయొద్దు, తర్వాత నన్ను బాధ పెట్టద్దు, ఎందుకంటే నా ఇంట్లో కూడా తెలియకూడదు మళ్ళా. అట్లా అంటే నీకు మంచి ఆఫర్ ఇస్తా. సరే సరే అండి, లైఫ్ ప్రామిస్ చేస్తే నాకు ప్రామిస్ చేయండి. అబ్బా నేను చాలా ఫీల్ అవుతున్నాను అండి, మీరు అలా మాట్లాడితే నాకేం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. అయ్యో బాబోయ్. సరేనండి, మీరు అన్న డీల్కి ఓకేనండి, మీరు ఏమంటారు చెప్పు. ఇప్పుడు లాస్ట్ నేను ఓకేనమ్మా, ఇప్పుడు నాకు ఒక ప్రామిస్ చేస్తే నేను దాన్ని బట్టి నీకు మాట ఇస్తాను. నేను సరే, నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది ఆల్రెడీ, ఎనీ టైం పోవచ్చు రావచ్చు. అంటే నాకు ప్రామిస్ చేయాలి, ఎందుకంటే నేను నన్ను మోసం చేసినా ఓకే, కానీ నన్ను మాత్రం మా ఫ్యామిలీ మాత్రం ఇన్వాల్వ్ కావద్దు, బాధ పెట్టద్దు ఎవరు తెలియకుండా. ఎవరికి తెలియకుండానే మన ఇద్దరం ఉందాము. ఎప్పుడన్నా ఎక్కడన్నా కలుద్దాం అన్నప్పుడు, ఎందుకంటే మీ ఇల్లు మా ఇల్లు ఎదురే కాబట్టి మన సైగతోటి ఇద్దరం వెళ్దాము. ఒకవేళ నేను ముందు వెళ్ళినా కానీ నీకు ఫోన్ చేస్తా, నువ్వు ముందు వెళ్ళినా కానీ నేను ఫోన్ చేస్తా, మీట్ అవుదాము. కానీ నీ వల్ల నాకు ప్రెగ్నెన్సీ మాత్రం కన్ఫర్మ్ కావాలి. నువ్వేమంటావు చెప్పు, తొందరగా ఎప్పుడు కలుద్దాం చెప్పు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, కొంచెం పనిలో ఉన్నా. ఓకే, నాకు అర్థమైంది ఆల్రెడీ అంతా ఓకే, కానీ నేను కొంచెం ఫోన్ వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తుంది. సరేనా, ఎప్పుడు చేస్తావు చెప్పు నాకు. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయనా, మా ఆయన వస్తాడు మళ్ళీ. నాకు నువ్వు నా సిచ్యువేషన్ నీకు అర్థం అవ్వట్లేదు కదా, ఎప్పుడు చేస్తావు చెప్పు. అప్పుడు హాఫ్ అన్ అవర్ ఫోన్ చేస్తాను మేడం, నేను హాఫ్ అన్ అవర్ ఆగండి ఫోన్ చేస్తాను నేను. ఓకేనా, సరే ఎన్ని గంటలు చేస్తావు చెప్పు. నేను నాకు అయ్యాను మా ఆయన లేకపోతే చూసి చేస్తా చెప్పు తొందరగా నాకు. 30-40 minutes నీకు ఫోన్ వస్తుంది. సరే సరే సరే, ఓకే ఓకే సరే. ఓకే.